మూడు పద్దెనిమిదిలో ఉన్న అమూల్యమైన మాట ఇది. ఏమిటది? వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకు, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకు యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు నామంలో శుభములు కలుగునుగాక. హల్లెలూయా. సో ప్రతిరోజు కూడా దేవుని వాక్యముతో మన జీవితాన్ని ప్రారంభించడం ఎంతో ఆశీర్వాదం. ఎందుకనగా వాక్యముతో మనము ఆదరణ పొందుతాం. ఈ 33లో ఉన్న మాట ఏమిటంటే, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకు. పోయిన వారం కూడా ప్రభు మనతో మాట్లాడారు. సంఘము ఆసక్తితో ప్రార్థన చేయగా. మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. సంఘము ఆసక్తితో ప్రార్థన చేయగా దూత పైనుండి దిగి వచ్చింది. సంఘము ఆసక్తితో ప్రార్థన చేయగా చీకటి వెలుగుగా మారిపోయింది. సంఘము ఆసక్తితో ప్రార్థన చేయగా వారి సంఖ్యలు విడిపోయినాయి. ప్రార్థించే సంఘం బ్రతుకున్న సంఘం, ప్రార్థన లేని సంఘం చచ్చిన సంఘం. ప్రార్థించే విశ్వాసి బ్రతుకున్న విశ్వాసి, ప్రార్థన లేని విశ్వాసి చచ్చిన విశ్వాసి. సాతానుడు నీ ప్రార్థన జీవితం మీద కొడతాడు, నీ విశ్వాసం మీద కొడతాడు. నీ ప్రార్థనను జాగ్రత్తగా కాపాడుకోవాలి, నీ విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. 18లో అంటాడు, కరువులో వారిని సజీవులుగా కాపాడుతాను అంటాడు. కరువులో వారిని సజీవులుగా కాపాడుతా అంటాడు. కరువు అంటే ఏమిటి? కరువు అంటే ఏమిటి చెప్పండి మీరు ఎవరైనా. కరువు అంటే ఏమిటి చెప్పండి. కరువు అంటే ఏమిటి? ఇబ్బంది. కరువు అంటే ఏమిటి? ఇబ్బంది. ఏమీ లేకపోవడం. స్తోత్రం. కనీస అవసరాలు తీరకపోవడం. పిల్లల జీవితంలో ఉన్న అవసరాలు తీర్చకపోవడం. మనం కనీసం తినడానికి కూడా మనకి లేకపోవడం. దీన్ని కరువు అని అనొచ్చు. ఒక్కొక్క సందర్భంలో కరువు ఒక్కొక్క పరిస్థితిలో రావచ్చు. ఆ కరువులో మనిషి యొక్క నైతిక అవసరాలు కూడా తీర్చుకోలేనటువంటి పరిస్థితి ఎదురవుతుంది. నేను నిన్న ఒక వార్త చదివాను. ఒక రైల్వే స్టేషన్లో ఒక ఆయన్ని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసి జీపులు ఎక్కించుకుని తీసుకుపోతున్నారు. తీసుకుపోయినప్పుడు ఆ జీపులో కూర్చున్న పక్కనే కూర్చున్న పోలీస్ అయిన ఆ వ్యక్తితో అంటున్నాడు, ఎందుకురా ఇట్లా చేసావు అని అంటున్నాడు. ఎందుకు ఇట్లా చేసావు అని అంటున్నాడు. హల్లెలూయా. అసలు ఏం చేశాడు అని అంటే, పోలీసులకి ఫోన్ చేసి రైల్వే స్టేషన్లో బాంబు ఉందని చెప్పాడు, లేదా బాంబు నేనే పెట్టానని అన్నాడు. పోలీసులు వచ్చి చూసుకున్నారు. చూసుకుంటే బాంబు లేదు, ఏం లేదు. ఎవర్రా ఫోన్ చేసినారని ఆరా తీస్తే పిల్లగాడు ఎవనొస్తాడు, మధ్య వయస్కుడు. నేనే సార్ ఫోన్ చేసినట్టు. ఎందుకు చేసేవారు ఇట్లా అంటే, పద పోలీస్ స్టేషన్కి పదని అతన్ని చెరసాలు ఎక్కించు జీప్ ఎక్కించి తీసుకెళ్ళిపోతూ అడుగుతున్నాడు పోలీస్ ఆయన. ఎందుకు ఇట్లా చేసేవరా అంటే ఆయన అంటాడు, సార్ 4 రోజులైంది తిని, తిన్నాక ఏమి లేదు, అన్నం దొరుకుతులేదు,
కనీసం పోలీస్ స్టేషన్కి వెళ్తే మూడు పూట్ల భోజనం అన్న దొరుకుతుందని ఇలా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను సార్ అన్నాడు. కేవలం తిండి కోసమే నేను జైలుకు వస్తున్నాను సార్. అన్నం కోసం జైలుకు వస్తున్నావా? అవును సార్, అన్నం లేదు నాకు, నాకు అన్నం లేదు, తినడానికి తిండి లేదు. అందుకే నేను చెరసాల్లో ఉంటే నాకు కనీసం మూడు పూట్లన్నా భోజనం దొరుకుతుందని జైలుకు వస్తున్నాను సార్ అన్నాడు. మీకు ఇది న్యూస్లోనూ అన్నట్లు వచ్చింది, ఫుడ్ కొరకు జైలుకి వెళ్ళిన వ్యక్తి అని హెడ్డింగ్ పెట్టి న్యూస్ వచ్చింది. చూసి ఆశ్చర్యపోయాడు. ఇలాంటి కరువు కూడా మనిషి జీవితంలో ఉంటుందా? ఒక్కొక్క సిచ్యువేషన్లో మన పిల్లలకి ఫీజు కట్టలేని పరిస్థితి సిచ్యువేషన్లో కనీసం హాస్పిటల్కి వెళ్ళి సరైన మందులు వేయించుకుని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి డాక్టర్కి ఫీజు కూడా కట్టలేనటువంటి ఆర్థికమైన ఇబ్బందులు ప్రతి ఒక్కరూ అనుభవిస్తారు. కరువులు అనేవి వస్తుంటాయి. పోయిన ఏడాది జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నాలుగు నెలలు మేము చాలా ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు కూడా అటువంటి సిచ్యువేషన్లోకి వచ్చేసాను నేను. ఇది ఎన్ని సంవత్సరాలు నా జీవితాన్ని వేధిస్తుందో తెలియదు, కానీ కరువు అనేది మనిషి జీవితాన్ని అతకుతలం చేస్తుంది. ఏం చేయలో కూడా తోచని పరిస్థితుల్లో మనిషిని నెట్టేస్తుంది. ప్రతి నేనే కాదు, ప్రతి మనిషి కూడా ఇటువంటి పరిస్థితిని అనుభవిస్తాడు. ప్రతి కుటుంబం కూడా లేమి పరిస్థితిని అనుభవిస్తుంది. హల్లెలూయా. సో 33:18 అంటాడు, కరువులో వారిని సజీవులుగా కాపాడుతాడు నా దేవుడు. హల్లెలూయా. కొంతమంది కరువు తట్టుకోలేక ఏవేవో పనులు చేస్తారు. ఈ బాధలు ఎందుకు తట్టుకోలేక కొంతమంది సూసైడ్ కూడా చేసుకుంటారు. ఒకరోజు ఒక అమ్మాయికి మేము సువార్త ప్రకటించడానికి వెళితే ఏం పని చేస్తున్నది అని అడిగితే ఆమె పడుపు వృత్తి చేస్తుంది, అంటే వ్యభిచారం, ఒళ్ళు అమ్ముకుని డబ్బులు సంపాదించేటువంటి వ్యాపారం చేస్తుంది. ఒళ్ళు అమ్ముకునే వాళ్ళందరూ కూడా చెడ్డవాళ్ళని అనుకోకండి. వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళ పిల్లల్ని పోషించుకోలేక అలా చేస్తున్న వారు కూడా ఉంటారు. కరువు, వాళ్ళ ఇంట్లో కరువును నెట్టలేక వాళ్ళ భర్త చనిపోతే, అయోమయ పరిస్థితుల్లో వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఏదో ఒక విచిత్రమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. నాకు తెలిసిన ఓ సేవకుడు, నాకు తెలిసిన ఓ సేవకుడు అంటాడు, ఆయన ప్రారంభంలో, సేవా ప్రారంభంలో పిల్లలకి తినడానికి తిండి లేని పరిస్థితి ఉందన్నట. సేవా ప్రారంభంలో పిల్లలకి తిండి కూడా దొరకని పరిస్థితులు ఉంటే, పగలు వాక్యం చెప్పేవాడు, రాత్రి వాక్యం చెప్పిన తర్వాత 10 గంటలకి ఎవ్వరూ చూడని పరిస్థితుల్లో రిక్షా తొక్కేవాడట. రిక్షా తొక్కి 12:00 వరకు రిక్షా తొక్కి ఆ డబ్బుల చేత పొద్దుటే పిల్లలకి ఎదుడుకొని ఆహారం పెట్టేవాడట. అలా పిల్లల్ని పెంచి పెంచి ఆ కరువులో కూడా నమ్మకంగా సేవ చేశాడు. ఆ కష్టంలో కూడా, అరే నేను ఉద్యోగం చేసుకుంటే 100,000 ఉండయే, వ్యాపారం చేసుకుంటే 100,000 ఉండయే, నేను సేవలోకి వచ్చి ఎంత బాధపడుతున్నాను, దేవుని సేవ చేసి ఇంత పరిస్థితి అనుభవిస్తున్నానని ఎప్పుడూ అనుకోలేదు. జగదుత్పత్తి ముందే దేవుడు నన్ను ప్రేమలో పిలిచాడు. ఆ పిలుపుకు లోబడాలని కరువులో కూడా కష్టంలో కూడా నమ్మకంగా ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళ కుటుంబం ఎంతో దీవించబడ్డాది. వాళ్ళు చిన్నప్పుడు రోడ్ల మీద అమ్ముకునే తిని బతికిన వాళ్ళ పిల్లలు, వాళ్ళ కొడుకును ఇప్పుడు దేవుడు దీవించగా లండన్లో 9,00,000 జీతానికి ఆయన ఉద్యోగం చేస్తున్నాడు. వాళ్ళ తండ్రి రిక్షా తొక్కుకుని సేవ చేస్తూ వాళ్ళ పిల్లల్ని పెంచితే వారి పిల్లల్ని దేవుడు ఆశీర్వదించాడు. మీరు గమనించండి, మనం దేవుడికి చేసింది ఎప్పుడు కూడా దేవుడు మన పిల్లల మీదకి ఆశీర్వాదకరంగా తీసుకొస్తాడు.